అంతరిక్షంలోని ఏ ఖగోళ వస్తువు ఆకారాన్నేనా నిర్ణయించేది అది ఏ పదార్థాలతో నిర్మితమై ఉంది అనే విషయంపైనే కాకుండా దాని ద్రవ్యరాశిపై తద్వారా ఉత్పన్నమయ్యే గురుత్వంపై కూడా ఆధారపడి ఉంటుంది వాయువులేక ద్రవ పదార్థాలతో కూడుకున్న గ్రహాలు గోళకారంలో రూపొందుతాయి కారణం దానిపై గురుత్వం అన్ని దిశలలో ఒకే రకంగా సమానంగా పనిచేయడమే తోలుత ద్రవ రూపంలోనే ఉండేది అదే వాటి అంతర్భాగాలు అప్పటికే రాతితో నిర్మితమై ఉంటే గురుత్వ బలం కన్నా బరువైన రాయి ప్రయోగించే బలం ఎక్కువంతో ఆస్టరాయిడ్ల లాంటి లఘుగ్రహాలు గోళాకారంలో కాకుండా ఒక క్రమం లేని విచిత్రమైన ఆకారాలు కలిగి ఉంటాయి కాని ఆస్టరాయిడ్ల వ్యాసం ఎనిమిది వందలు కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటే దాని గురుత్వం తగినంత బలం కలిగి ఉండడంతో అది చాలా వరకు గోళాకారాన్ని కలిగి ఉంటుంది దీనికి తొమ్మిది వందల కిలోమీటర్ల వ్యాసం ఉండే లఘుగ్రహం సిరీస్ మంచి ఉదాహరణ తమ చుట్టూ తాము అతి వేగంగా తిరిగే ఖగోళ వస్తువులు ఖచ్చితమైన గోళాకారంలో కాకుండా దీర్ఘ వృత్తాకారం కలిగి ఉంటాయి దీనికి కారణం వాటి పరిభ్రమణ వేగం వాటి విశ్వద్రేఖ దగ్గర ఎక్కువగా ఉండడంతో అక్కడ ఏర్పడిన ఉబ్బు వల్లనే ఐ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది